హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగవల్లి అందరు ఇట్లు ఉన్నారో మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం ఈ వ్లాగ్ అంతా కూడా మేము ఎన్నింటికి లేస్తాము పిల్లలకి ఏ ఫుడ్ ఇస్తాను ఈ చిన్న బ్లాగ్లో అయితే చూపించలేను ఇంకా ముందు ముందు బ్లాగ్స్లో కొంచెం వరకు అయితే చూపించాను చూడండి డైలీ వ్లాగ్ అనమాట అయితే ఈ వీడియోలో మనం ఇట్లా కనబడాలి అని ఒక ఫ్రెండ్ చెప్పుండే జస్ట్ మనం ఒక త్రీ సెకండ్స్ అయినా కనబడాలి సిస్టర్ అని చెప్పండే అందుకే నేను అట్లా ఇంకా ప్రతి వీడియోలో అట్లా చేస్తున్నాను అనమాట అది కానీ చూడండి పొద్దున్నే లేచేస్తే ఇంకా తెలుసు కదా మీకు మా పెద్దోడు క్రికెట్ కోచింగ్కి వెళ్తూ ఉంటాడు అందుకే మాకు ఫైవ్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అనమాట డే అనేది మా పెద్దోడికి క్రికెట్ అంటే చాలా పిచ్చి అనమాట అసలు అయితే మా వారికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఇంకా మా వారిదే పెద్దోడికి వచ్చిందనమాట మా వారు కూడా యూనివర్సిటీ అట్లా వరకు కూడా వెళ్ళాడు మంచిగా ఆడేదని అనమాట అప్పట్లో చెప్తుంటాడు అనమాట మా వారు ఇంకా అందుకే నేను అనుకుంటా మా వారదే పెద్దోడికి వచ్చిందని ఎంత స్కూల్ అంటే లే స్కూల్ అంటే ఓకే ఫైన్ లేస్తాడు కానీ క్రికెట్ కంటే ఇట్లా లేచి కూర్చుంటాడు అనమాట పొద్దు పొద్దున్నే అయితే మీకు తెలుసు కదా మా ఫ్రెండ్ నేను చాలా బ్లాగ్స్లో చెప్తాను కదా అను అని వాళ్ళ బాబు మా బాబు క్లాస్మేట్స్ క్రికెట్కి వెళ్తూ ఉంటారని తను ఆ అన్నయ్య వచ్చేసి వన్ వీక్ మా వారు వచ్చేసి వన్ వీక్ అట్లా పిక్ చే డ్రాప్ చేసి పిక్ చేసుకుంటా ఉంటారు పిల్లల్ని ఇంకా మా వాడు వెళ్తున్నాడు అనమాట కిందికి నేను అప్పుడప్పుడు ఫైవ్కి లేస్తూ ఉంటాను ఇట్లన్నీ వాడికి సర్ది ఇస్తూ ఉంటా అనమాట లేదంటే మా వారు కూడా అప్పుడప్పుడు చూసుకుంటారు ఇంకా మా వారు చూసుకుంటా అని మేము ముందే అనుకుంటాం అనమాట అట్లయితే నేను సిక్స్కి లేస్తా అనమాట ఇంకా మళ్ళీ బాక్సులు కట్టాలి కదా స్కూల్కి ఇంకా ఇట్లా క్రికెట్కి వెళ్తే వెళ్ళొస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళకి పిల్లలకి ఇద్దరు పిల్లలకి కూడా చాలా హెల్దీగా ఇస్తూ ఉంటాను నేను ఫుడ్ అనేది ఇంకా నేను ఇక్కడ క్యారెట్ జ్యూస్ చేస్తున్నా పిల్లలకనేది పిల్లలకనే కాదు మేము ఇంట్లో అందరం తాగుతాం మా వాళ్ళప్ప వారు అప్పుడప్పుడు తాగుతారు ఆ రోజు బీట్రూట్ లేకుంటుండే ఇంకా క్యారెట్ జ్యూస్ అట్లా చేస్తున్నా అనమాట బీట్రూట్ క్యారెట్ కలిపి కూడా ఇట్లా చేస్తూ ఉంటాను ఇంకా ఉన్నవి క్యారెట్ ఉంది కదా ఇంకా అట్లా చేసేస్తున్నా ఆ జార్ వచ్చేసి అందులో చేస్తాను ఎప్పుడు కూడా కాకపోతే ఇంకా ఇందులోనే రెండు లాగా వేయొచ్చు కదా అనేసి అది చిన్నగా ఉందనేసి ఇట్లా మిక్సీలో వేస్తున్నా బెల్లం పొడి ఇది ఏం లేదు క్యారెట్ కట్ చేసుకొని బెల్లం పొడి కొంచెం వాటర్ టీ గ్లాసుతోనే రెండు గ్లాసులు అట్లా వాటర్ వేస్తా ఇట్లనే చేస్తా అని కూడా లేదు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటా అనమాట నానబెట్టిన బాదాము మన పల్లీలు కూడా ఒక గుప్పెడన్ని పల్లీలు అట్లా ఇస్తూ ఉంటా ఈ మధ్య అయితే చ అందరూ కూడా చాలా వరకు కూడా యూట్యూబ్ మహత్యమో ఏమో నాకు తెలియదు కానీ చాలా వరకు అందరి ఇళ్ళల్లో కొంచెం హెల్దీగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకైతే అర్థమైంది అందుకే నేను కూడా ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇట్లా వేస్తున్నా అది కింద పడిపోయింది ఏం కాదు మళ్ళీ అనేసి మళ్ళీ చేతిలో పట్టుకొని అట్లా గ్లాసులలో పోస్తున్నా అనమాట పిల్లలకి హెల్దీగా ఇస్తేనే బెస్ట్ అండి నాకు తెలిసి ఇట్లానే ఇంకా మారుస్తూ ఉంటా ఫ్రూట్ జ్యూసెస్ ఒక్కోసారి ఇట్లా వెజిటబుల్స్ మన బూడిద గుమ్మడికాయతోని అట్లా జ్యూసులు చేస్తూ ఉంటాను నా దగ్గర గ్లాసెస్ ఉండే కానీ జ్యూస్ గ్లాసెస్ గ్లాసెస్ అవి బ్రేక్ అయి ఉండే మళ్ళీ తీసుకోవాలి అది ఉంది కదా ఆ పలుపు ఆ పిప్పి నేను ఏం చేస్తా అంటే చపాతీ పూరి ఇట్లా చేస్తా కదా దాంట్లో వేస్తుంటా నెక్స్ట్ డే పూరినో ఐ థింక్ చపాతి వేసినట్టున్నా అందులో కలిపేసిన లేదు అనట్లే అంటే ఇంకా చెట్లకేస్తా అందులో ఏం ఉండదు బట్ ఇంకా నేను అట్లా చేస్తుంటా అనమాట ఇది వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ అనమాట అవి వచ్చేసి రోల్డ్ ఓట్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎంత హెల్దీయో ఓవర్నైట్ ఓట్స్ ఇది కూడా డైలీ తింటా అని ఏం లేదు అప్పుడప్పుడు ఒకవేళ దోశ పిండి కొంచమే ఉంది ఇడ్లీ పిండి కొంచమే ఉంది అని అన్నప్పుడు ఇట్లా వేసుకుంటూ ఉంటాను నేను పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఒక పెద్దోడికే కొంచెం అంతగా ఇష్టం ఉండదు తిను అంటే తింటాడు నేను దీంట్లోనే ఇంకో ఇంకో చిన్న దాంట్లో కలుపుకున్నా చిన్న జాలి ఇట్లా బెస్ట్ అనమాట ఏం లేదు ఒక జార్ తీసుకొని రోల్డ్ ఓట్స్ ఒక త్రీ స్పూన్స్ ఒకవేళ ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం పొడి చియా సీడ్స్ ఇవన్నీ అందులో కలుపుకోవాలి అలానే పాలు కూడా పాలు కూడా నేను ఏంటంటే దాదాపు బాదం మిల్క్ జీడిపప్పు మిల్క్ అట్లా వేస్తూ ఉంటా జీడిపప్పుతో అయినా బాదం బాదం పప్పుతో అయినా ఇంకా రోజు పాలు ఉండేవి ఇంకా దాంతో చేసేసిన నేను లేదంటే స్టోర్ చేసుకుంటా అప్పుడప్పుడు ఇంకా స్టోర్ చేసుకున్న లేవు అని అనుకుంటే నేను పాల ప్యాకెట్ యూజ్ యూజ్ చేస్తూ ఉంటా సీడ్స్ ఎక్కువ చాలా చాలా వరకు ఎక్కువ వాడద్దు అది ముగ్గురికి కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ వేసేసిన ఆ స్పూన్తోనే చూపించినట్టుగా పాలు పోసి కలవెట్ మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఇంకా మనకి ఫ్రూట్స్ మార్నింగు అది కూడా చూపిస్తా చూడండి మార్నింగ్ ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ నేను ఎక్కువ బనానా ఇంకా సమ్మర్ కాబట్టి మంచిగా మ్యాంగోతో వేసుకుంటే బాగా ఇష్టం పెద్దోడికి మ్యాంగో ఈ సీజన్లో ఎక్కువ తింటాడు ఇంకా మామూలు సీజన్లో తినడు అసలు మ్యాంగో వచ్చిందంటే ఇది చేసి పెడుతూ ఉంటా అనమాట అది ఉండట్ల కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అంతే ఇంకా చాలా మంది దాల్చిన చెక్క పొడి అట్లా కూడా వేస్తుంటారు నాది అయిపోయి ఉండే నేను కూడా అది మిక్సీ పట్టుకుంటాను దాల్చిన చెక్క పొడి చాలా మంచిది దాల్చిన చెక్క పొడి కూడా మిక్సీ పట్టాలి అసలు నాకైతే ఈ ఓవర్ నైట్ ఓట్స్ చాలా అంటే చాలా ఇష్టము ఎప్పుడైనా జర్నీ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం కదా అట్లాంటి టైంలో ఇది మంచిగా బ్యాగ్లో పెట్టుకొని తినేయచ్చు బస్ ఎక్కినా ఒకవేళ కార్లో అయినా ట్రైన్లో అయినా మంచిగా తినేయచ్చు ఇది ఇది ఉంటే ఓకే అమ్మాయ్యా అనిపిస్తుంది నాకైతే టిఫిన్ ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు కదా ఇడ్లీ దోశల కంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇంక ఇది మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే తీసాను చూడండి ఫ్రిజ్లో నుంచి కొన్ని పాలు కలుపుకున్నా మళ్ళీ పొద్దున అదిగోండి అట్లా వచ్చింది అంతే ఇంకా మన ఇష్టం తరిగిన జీడిపప్పు బాదం పప్పు అదిగోండి బనానా వేస్తున్నా ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా పిల్లలు తింటాను అంటే అడిగినా సరే తింటా చిన్నోడికి ఇష్టము అందులో వేస్తున్నా అనమాట నేను సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చగింజల పప్పు అవన్నీ అట్లా కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తాను ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు అది ఇంట్లో ఉంది నేను మర్చిపోయాను యాక్చువల్గా అయితే అట్లా బనానా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా మొలకెత్తిన గింజలు మన పెసళ్ళు ఇవన్నీ చేస్తూ ఎక్కువ పెసళ్ళు తింటారు మొలకెత్తిన గింజలలో మళ్ళీ పీనట్స్ మన పల్లీలు ఇవి ఇవే ఇష్టపడుతూ ఉంటారు వాటిని కూడా ఇవి ఇదే చెప్తున్నాను కదా మారుస్తూ ఉంటాను అనమాట డైలీ ఇదే ఈ స్థానని లేదు డైలీ క్యారెట్ జ్యూస్ స్థానం లేదు ఏం లేదు మారుస్తూ ఉంటాను అనమాట అయినా మనకు తెలిసిపోద్ది పిల్లలకి ఎట్లా పెట్టాలి ఏది పడుతుంది ఏది పడదు అనేసి అట్లా మారుస్తూ ఇట్లా పెడుతూ ఉంటే వాళ్ళకి ఏంది అనేది మనకు అర్థమైపోతుంది మన బాడీ కూడా మనకు చెప్తూ ఉంటుంది ఇది పడట్లేదు అది పడట్లేదు అని జ్యూస్లో అయితే పడ ఏం లేదు అందరికీ తాగచ్చు మంచిగా ఏదైనా తీసుకోవడంలో ఉంటుంది మనం ఇప్పుడు ఇది అంతే ఆ కప్పు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ బౌల్లో వేశాను కదా అంతే తీసుకుంటాను నేను అంతే తర్వాత ఏదైనా జ్యూస్ తీసుకుంటాను అనమాట అసలు ఇంట్లో ఇట్ ఇట్లా అందరూ తింటే మాత్రం అసలు ఇడ్లీ పాత్రలు కడగాల్సిన అవసరం లేదు ఏది తోమాల్సిన అవసరం లేదు ఈజీ అసలు నైట్ మంచిగా నానబెట్టుకొని అట్లా పొద్దున మంచిగా ఇట్లా ఫ్రూట్స్తో ఇట్లా చేసుకొని తినొచ్చు నాకైతే మంచిగా అబ్బా ఇంకా మా వారికి కూడా మెల్లగా అలవాటు చేయాలి తనకు ఎందుకో తింటాడు ఓకే కానీ ఇంకా ఇడ్లీ దోశ అలా అంటేనే ఇట్లా ఇట్లనే తింటాడు అనమాట ఇట్లా తినాడు కొత్తగా ట్రై చేయడనమాట నేను ఎప్పటినుంచో చెప్తూ ఉంటా తినమని ఇంకా ఈ మధ్య తినమని ఫోర్స్ చేస్తున్నా తినాడు ఇక అలవాటు చేయాలి ఎట్లనో ఒకట్లా నేనైతే త్రీ ఇయర్స్ నుంచి ఇట్లనే వేసుకుంటా ఉంటా అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు టిఫిన్స్ మీద బోర్ కొట్టినప్పుడు అని కాదు ఇంకా నేను ఇట్లా చేస్తాను మళ్ళీ నేను షార్ట్ వీడియోలో కూడా చూపించినట్టున్నా మన బాయిల్ చేస్తారు కదా అట్లా కూడా అది ఆ రకంగా ఎక్కువ వేస్తా అనమాట ఇట్లా గుర్తుండదు లేక ఇట్ల కూడా చేసుకోవచ్చు కానీ నాకు ఏంటంటే గుర్తుండదు అసలు ముందు రోజు నానబెట్టుకోవాలి కదా అక్కడ పిల్లలకి ఇంకా పీనట్ బటర్ ఇచ్చేసి బ్రౌన్ బ్రెడ్ రోస్ట్ చేసి అట్లా పీనట్ బటర్ పెట్టుకుంటారనమాట బెడ్ మీద అది ఇచ్చేసినా ఇంక ఇది తినేసి తినేస్తున్నారు ఎట్లుంటున్నాయి నా వ్లాగ్స్ చెప్పండి ఇట్లా డైలీ వ్లాగ్స్ కావాలా లేదంటే ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాయి కదా అట్లా కావాలా ఎట్లుంటున్నాయో చెప్పండి దాన్ని బట్టే నేను ముందుకు వెళ్తూ ఉంటాను కదా ఇక్కడ ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి అప్ అట్లా గ్రేప్స్ కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెడతాం నానబెట్టేసి మళ్ళీ కడిగి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి అట్లా ఇచ్చేస్తాను అనమాట బౌల్లో వాళ్ళే తింటారు కదా ఇంకా హోంవర్క్ చేసుకుంటూ దాదాపు అందరి ఇళ్ళల్లో ఇట్లనే ఉంటుంటుంది నేను పనులు అనేటివి మాత్రం నాన్ స్టాప్గా చెయ్యను ఒక టూ అవర్స్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చుంటా రెస్ట్ తీసుకుంటా ఆ టైప్ అనమాట నేను కొంతమంది అయితే నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ మా అక్క అట్లా వాళ్ళైతే బావి దగ్గర పని ఇంటి దగ్గర పని వామో గ్రేట్ అనిపిస్తుంది నాకు వాళ్ళైతే అట్లా నిజంగా ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే అనుకుంటా పలావ్ చేసిన చికెన్ పలావ్ మా చిన్నోడు చూడండి నిమ్మకాయని ఎట్లా చేసేసిండో నిమ్మకాయ అంటే వాడికి చాలా ఇష్టం అసలు అట్లా పిప్పి మొత్తం పిండేసి అట్లా చేస్తాడు నిమ్మకాయని బాగుందా అని అంటే బాగుందమ్మని అడుగుతున్నాడు నేను అడుగుతున్నాను అనమాట మంచిగా ఉందని చెప్తున్నాడు చికెన్ తెచ్చిన ఇంకా తెచ్చిండు మా వారు అని అంటే ఇంకా నేను చికెన్ పలావ్ అయినా చికెన్ బిర్యానీ అయినా ఇట్లా చేస్తుంటా కర్రీ కొంచెం పూరీలోకే బాగుంటుంది పూరీ చేసినప్పుడు కర్రీ చేస్తుంటా కర్రీ చాలా తక్కువ మా ఇంట్లో చూపిస్తా అది కూడా నేను ముందు ముందు బ్లాగ్స్లో పలావ్ ఎట్లా చేసుకోవాలని ఈజీ అనిపిస్తుంది అసలు నాకైతే నిజానికి చెప్పాలంటే కర్రీ కంటే చికెన్ బిర్యానీయే ఈజీ అనిపిస్తుంది ఇంకా ఈజీ ఏంటంటే చికెన్ పలావే ఇంకా ఈజీ అనిపిస్తుంది నాకు ముందు ముందు చూపిస్తా ఇది ఎట్లా చేయాలనేసి లాస్ట్ వీడియో టూ పాయింట్ ఫైవ్కి అట్లా వేనట్టుంది ప్రతి వీడియో కూడా అట్లా పోతే ఎంత బాగుందనిపిస్తుంది నాకైతే ప్లీజ్ ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంటే నన్ను నేను ముందుకు అడగలను ఇంకా ఇక్కడ వాచ్మెన్ అంటకి ఇస్తున్నాను అనమాట నేను ఏం చేసినా ఇస్తూ ఉంటా మా అమ్మ ఒక ముచ్చట చెప్పేది నాకు ఎప్పుడు కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు ఇక్కడ మనం రెండు ముద్దలు వెళ్తు ఉంచుకున్నా మంచిదే బిడ్డ మనం ఫుడ్ అనేది దానం చేయాలి అని చెప్తూ ఉంటుంది అనమాట నేను అయిపోయితే ఎప్పుడు వాచ్మెన్ అంటకి ఇచ్చి ఇస్తూ ఉంటాయి ఏది అయినా కూడా అట్లా అనమాట నేను అట్లనే వేస్తాను నేను వెళ్తుంచుకున్నా ఆంటే ఇస్తాను అనమాట అంతే కదా మనము ఎంత దానం చేసుకుంటే అంత మంచిదబ్బా మా అమ్మ చెప్తూ ఉంటది ఎప్పుడు కూడా అయిగ ఇది ఇట్లా తెంపుతున్నారు ఎవరో ఒక మండ ఇరుస్తున్నారు ఎప్పుడు ఎవరన్న ఒకరు ఆ మండ వరకు ఇట్లా వాడిపో వాడిపోయినట్ట ఎవరో కొంచెం చూసుకో చూడండి నేను పోయినప్పుడు ఇవి ఈ మండలు ఇరుచుకోబోతున్నారు అనమాట ఇవి 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 ఇరిచి చేస్తే ఇట్లా ఇగో ఇట్లయితున్నాయి నేను ఎప్పుడు చూస్తున్నా ఊరిపోయినప్పుడల్లా చూస్తున్నా ఇది ఎవరో తెప్పుకపోతున్నారు ఇక ఈ ఒక్క మండ ఎందుకు ఇట్లా అవుతుంది చెప్పండి నేను మళ్ళీ అది ఆ మండ చూస్తున్నా ఇట్లా ఇర్చి ఉంటుంది ఎందుకు అట్లా చేస్తారో ఏమో మరి ఎవరో అర్థం కావట్లేదు చూడండి అండి కొంచెం అయితే అడిగి తీసుకుపోతే వద్దంటాను అదే కదా అడిగితే అయిపోయి ఏముంది చూసారా ఇందాక ఆ మనీ ప్లాంట్ మొత్తం అట్లా మధ్యలోకి ఇరిసేస్తున్నారు అడిగితే ఇస్తా కదా అట్లా వా వాడిపోతుంటే ఎందుకో చూసి అసలు బాధ అనిపిస్తుంది ఇది ఒక్కసారి కాదు మళ్ళీ చాలా సార్లు అట్లనే జరుగుతుంది ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట నేను చెప్పాను కదా ఇందాక అను అని వాళ్ళ బాబు మా బాబు ఫ్రెండ్స్ ఇట్లా క్రికెట్కి వెళ్తూ ఉంటారని సో ఇంకా ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట చూడండి ఇక్కడ మాకు స్నాక్స్ కూడా పెట్టింది పిల్లలేమో మంచిగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా పిల్లలు ఫ్రెండ్స్ అయ్యారు మేము కూడా మంచి మదర్స్ కూడా ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం అబ్బా నిజంగా సేమ్ తెలుసా మా తను సేమ్ ఇయర్ పుట్టింది నేను సేమ్ మేము బర్త్ ఇయర్ సేమ్ సేమ్ ఏజ్ పిల్లలు సేమ్ ఏజ్లో ఉన్నారు అట్లా అన్నీ కలిసినాయి అనమాట సేమ్ ఇయర్ ఇయర్లో మా వాళ్ళ పెళ్లి మా పెళ్ళి కూడా సేమ్ ఇయర్ అనమాట ఇక్కడ మా పెద్దోడికి మీకు తెలుసు కదా లాజిక్ కిట్స్లో మన సెకండ్ ర్యాంక్ స్కూల్ సెకండ్ ర్యాంక్ వచ్చిందనేసి నేను షార్ట్ వీడియో కూడా పెట్టినా ఇదే అనమాట ఆ రోజు సర్టిఫికెట్ వచ్చిందనమాట సో ఇంకా నేను చూపిస్తుంటే వద్దమ్మా వద్దమ్మా అని అంటున్నాడు మా పెద్దోడు వాడికి ఏది ఇష్టం ఉండదు అసలు మా వార్ లెక్క అంటే ఇట్లా చూ చూపించుకోవాలని కూడా ఉండదు వాడికి కంగ్రాట్స్ నానా ఇక్కడ వాడు కూర్చొని ఇక మంచిగా అన్నీ చూసుకుంటున్నాడు అనమాట పెద్దోడు ఇక్కడ చిన్నోడు ఏమన్నాడు విన్నారా ఇందాక అదంట పిల్లో అంట వాడు ఫస్ట్ ర్యాంక్ అంట అట్లా అంటూ ఉంటాడు వాడు ఫన్ ఫన్ చేస్తుంటాడు అనమాట ఇంట్లో వాడు బాగా చదువుతాడు ఐఎంఓలో కూడా అందులో కూడా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండప్పుడు ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాకు ఈ సర్టిఫికేట్స్ వచ్చినాయి అన్నీ జాగ్రత్తగా దాచ పెడుతూ ఉంటా అనమాట ఇంక ఇదైతే నెక్స్ట్ ఈవినింగ్ అనుకుంటా ఈవినింగ్ బాదం నానబెట్టేసిన నేను షార్ట్ వీడియోలో కూడా చూపించిన బాదం పాలు ఎట్లా చేయాలనేసి ఇది బాదం మిల్క్ చేస్తున్నా అనమాట ఒక్కొక్కసారి అట్లా జ్యూస్లు ఇస్తూ ఉంటా ఇట్లా ఇంకా క్రికెట్కి వెళ్తే అప్పుడప్పుడు తీసుకెళ్ళు అని అంటూ ఉంటాను కాకపోతే టైం ఉండదమ్మా అని అంటూ ఉంటాడు అనమాట పెద్దోడు సరే ఇంకా అనేసి ఇంకా ఆ రోజు స్కూల్కి చిన్న బాటిల్లో అట్లా ఉంటాను అనమాట జార్స్ నేను రెండు మూడు తీసుకొని ఉండే అవి మళ్ళీ ఇంకా రెండు మూడు తీసుకోవాలి అవి ఏంటంటే ఇట్లా బాదం పాలు ఇచ్చినప్పుడల్లా పిల్లలకి మళ్ళీ జ్యూస్ పెట్టమంటున్నాడు చిన్నోడు జ్యూస్ కూడా కావాలి అమ్మా అని అడుగుతున్నాడు ఇంకా ఇప్పుడు ఇది సమ్మర్ కదా పిల్లలకి చాలా చాలా అంటే చాలా హెల్దీ ఇట్లా జ్యూస్లు ఇవ్వడము వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది వాటరే తాగాలని అనిపించదు కదా షార్ట్ వీడియోలో చూపించిన బాదం పాలు ఏం లేదు అట్లా నానబెట్టుకున్న బాదం మిక్సీ పట్టేసుకొని అట్లా బ్రౌన్ షుగర్ వేస్తూ ఉంటా బ్రౌన్ షుగర్ అయినా లేదంటే బెల్లం వాడుతూ ఉంటాను ఎక్కువనైనా అది కూడా అవే జార్స్ ఇంకో రెండు తీసుకోవాలబ్బా అసలు మంచిగా యూజ్ అవుతున్నాయి అది వాళ్ళు రాగానే క్లీన్ చేసి నేను అట్లా హాట్ వాటర్ పోస్తూ ఉంటా అవి తీసేసి మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసి అట్లా పాలైనా జ్యూస్ అయినా అట్లా ఇస్తూ ఉంటారు అనమాట అయితే ఇంకా ఈ రెండే కాకుండా ఇంకో రెండు తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా బాదం పాలు ఇచ్చినాయి కదా ఇంకా నెక్స్ట్ నేను కావాలి అని అంటే జ్యూస్ కూడా ఇవ్వచ్చు కదా ఇంకో రెండు తీసుకుంటే బెస్ట్ అట్లా ఇలాచి వేసుకోవాలి వేసుకొని ఇంకా మంచిగా మిక్సీ ఆదిగోండి అట్లా మిక్సీ పట్టుకొని కొన్ని పాలు కలుపుతాను నేను ఇదే చేయను కొన్ని మేము రెగ్యులర్గా పాలైతే ఏదైతే వాడతానో అందులో ఇది మే కలుపుకుంటా అనమాట కలుపుకొని కొద్దిసేపు మరిగిస్తే అది వస్తుంది చూడండి అంత బా ఎంత బాగుంటాయి అంటే నిజంగా బయట తాగే కంటే అసలు ఇట్ల మంచిది కదా అనిపిస్తుంది నాకు ఇంట్లో వేసుకోవడం చాలా హెల్దీ కదా ఏదైనా కూడా నేను ఏదైనా కూడా ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటా ఎవరైనా కూడా ఏ తల్లి కూడా పిల్లలకి ఎలా హెల్దీగా ఇవ్వాలి ఎట్ల ఇవ్వాలి వాళ్ళకి ఫుడ్ అని మనం శతవిధాల ప్రయత్నిస్తూ ఆలోచిస్తూ ఉంటాం కదా అందులో నేను ఒకదాని అనమాట నేను కూడా అట్లనే ఆలోచిస్తూ ఉంటాను ఎట్లా ఇవ్వాలి వాళ్ళకి ఫుడ్ ఏంటి అనేసి అదిగోండి అట్లా బాటిల్లో పోసేసుకొని అవి కింద ఉన్నాయి కదా దానికి అట్లా పెట్టేసుకుంటే ఇంకా మనకి ఏం బ్రేక్ అవ్వవు అనే బ్రేక్ అయితే ఏమో అన్న టెన్షన్ ఏమి ఉండదు అందులో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేస్తా ఇదండి మా బ్లాగు హెల్దీ బ్లాగ్ అనమాట ఇట్లనే జరుగుతూ ఉంటుంది పెద్దోడికి ఇది సర్టిఫికేట్ వచ్చింది కదా ఆ పిక్స్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇట్లనే సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాధికారంగా లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్